హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పాలతాలికలు చేయబోతున్నానండి. సేమియాతో కలిపి సేమియా ప్లస్ పాలతాలికల పాయసం చేయబోతున్నాను. దానికి ముందు నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. దానిలో కొంచెం బెల్లం మునిగేదాకా నీళ్ళు పోస్తున్నాను. నేను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వరిపిండి తీసుకున్నానండి. దాన్నే బియ్యపిండి కూడా అంటారు కదా, అంటారు. తీసుకున్నాను, బెల్లం మునిగేదాకా నీళ్ళు పోస్తే సరిపోతుందండి. అలాగే పోసాను. బెల్లం కరిగేదాకా మనం వేచేద్దామండి. ఈ లోపు మన బెల్లం కరుగుతుంది. ఈ లోపు మనం వేరే బాణె మీద, వేరే స్టవ్ మీద బాణె పెట్టుకుని ఓ స్పూన్ నెయ్యి వేసాను. అలాగే దాంట్లో ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను. దాని రోజు బాగా వేసి బ్రౌనిష్ వచ్చేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తున్నాను అన్నమాట అండి. వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను కావాలంటే మనం సేమియా కొంచెం కాలం తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చండి. ఒక 30 కప్పు వరకు పట్టకుండా తీసుకోవచ్చు, అంటే 1/2 కప్పు 3/4 కప్ కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. దీనికి మెజర్మెంట్ ఏం లేదు, మన చాయిస్ అండి. మనకు కావాల్సిన కొన్ని బట్టి తీసుకోవచ్చు అండి. ఈ బెల్లము బియ్యపిండి మాత్రం ఒకటి బియ్యపిండి, ఒకటి 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. అది కొంచెం చూసారండి, పాక రెడీ అయిపోయింది మనకి. మన బెల్లం కరిగిపోయింది బాగాను. ఇప్పుడు దీనిలో మనం వరిపిండి వేసుకుందామని కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలండి. ఓకేనండి, బాగా చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇంకొంచెం వేస్తున్నానండి నేను. ఇది మొత్తం కలిపేసుకోవాలండి, పిండి అంతా మిక్సప్ చేసేసుకోవాలండి. నేను 1 స్పూన్ వరిపిండి ఉంచేసి మిగతా అంతా వేసేసానండి. ఎందుకంటే మనకి ఇలా ఫైనల్గా పాయసం అంతా అయ్యాక కొంచెం పాయసం జ్యూసీగా ఉంటే గట్టిగా అవడం కోసమని, అదే కొంచెం థిక్గా అవడం, సెమీగా అవడం కోసమని మనం కలిపి పోసుకోవచ్చు. లేదు సెమీగా ఉంది ఆల్రెడీ అంటే ఇంకా ఆపేసుకోవచ్చు, వేయని అవసరం లేదండి. అందుకోసం 1 స్పూన్ నేను వరిపిండి పక్కన పెట్టుకున్నాను. అందుకని బాగా కలిసిపోయింది బెల్లం కలిగిన పాకంలో, దీంట్లో బాగా కలిసిపోయింది అనే బట్టను బియ్యపిండి చూసారా. విధంగా మనం కలిపేసుకోవాలి. ఒకసారి నేను చెప్పాను, నేను 1 స్పూన్ వరిపిండి ఉంచుకున్నాను, చేశాను అట్టే పెట్టేశానని. అది కొనండి, విధంగా అట్టే పెట్టేశానండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు చాలా వేడి తగ్గనిద్దాం. ఇప్పుడు సేమియాని చూద్దామండి. కాసేపు వేడి తగ్గేదాకా వేడి చేద్దామండి. ఈలోపు సేమియా చూసారండి, మనకి రోస్టెడ్ అయిపోయింది బ్రౌనిష్గాను. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోస్తున్నానండి. కొంచెం నీళ్ళు పోసి కొంచెం బాగా నీళ్ళు సేమియా కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. నీళ్ళతో పప్పుడు ఉడకనిద్దామండి. 1-5 మినిట్స్ నీళ్ళతో ఉడికాక తర్వాత పాలు పోసుకుందామండి. నేను 1/2 గ్లాస్ నీళ్ళు పోసాను, అంతేనండి. ఇప్పుడు పాలు పోసాను. ఓకేనండి, అది బాగా కలిసేటట్టు పోసేసుకుందామండి పాలు. ఇప్పుడు నేను పిండిని, ఇందాక పిండి ఈ విధంగా చల్లని పిండి ఇలా పొడిగా చేసేసుకున్నానండి నేను. రౌండ్స్గా బాల్స్ కింద పాలు తలిగిన పొడిగా చేసేసుకున్నాను అన్నమాట అండి. ఓకేనండి, చూసాను మనం బౌల్స్, చూసాను సెమియా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రౌండ్గా చేసి పెట్టుకున్న పాలు తాలికలు ఉన్నాయి కానీ పొడుగుగా చేసుకునేవి, చిన్న చిన్న అడ్డులా చేసుకుని వాటిని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు అన్నీ వేసేసాక బాగా కలిసేటట్టు మిక్సప్ చేసుకుందామండి. ఇందాక పిండి పాదాలు పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది మనం పూర్తిగా చల్లారకూడదండి. చెయ్యి వేడి పట్టేంత వరకు ఉంటే సరిపోతుందండి, తర్వాత మనం చేసేసుకోవచ్చండి. ఇంక పూర్తిగా చల్లారితే మళ్ళీ సరిగ్గా రావన్నమాట అండి. లడ్డులోను చిన్న చిన్న లడ్డులు అవసరం కొమ్ములాగా సరిగ్గా రావన్నమాట అండి కొడుక. అందుకని మనం చేపట్టే వేడి అయితే సరిపోతుందండి. కావాలొస్తే అవసరం అయితే కొంచెం బాలు పోసుకోవచ్చు. ఇది కూడా నేను పోసానండి కొంచెం బాలు. ఓకే, బాగా మిక్సప్ చేసుకుందామండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, పాల దగ్గర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎలాచీ పౌడరు, అలాగే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా ఒక ఎలాచీ పౌడర్ వేసి మిక్సప్ చేసుకుందాం. చూసారు ఇంకా థిక్గానే ఉంది, ఇంకా సెమీగానే. సో ఇంకా మనకి వరిపిండి ఇందాక కొంచెం 1 స్పూన్ వరిపిండి అవసరం లేదండి, సరిపోతుందండి. థిక్గానే ఉంది సెమీగా,
సో ఇంకా ఇంకా చల్లారితే మనం ఇంకా థిక్ అయిపోతుందండి. అందుకని ఇంకా వరిపిండి వేసినాక కాస్త చాలా ఇదిగా ఉంటుంది, అందుకని అవసరం లేదనమాట అండి. ఇప్పుడు చక్కెర వేస్తున్నానండి నేను. స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకుంటే వేసుకుని నేను ఒక కప్పు చక్కెర వేసాను. కానీ ఇంకో హాఫ్ కప్పు తక్కువ స్వీట్ నెల తక్కువ స్వీట్ తినాలంటే హాఫ్ కప్పు తిరిగి పోతుందని వేసుకోవచ్చండి. మనం తినే స్వీట్ని బట్టి మనం షుగర్ వేసుకోవచ్చండి. ఓకే ఇంతేనండి. బాగా మిక్సప్ చేసేసుకుని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తామండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి షుగర్ వెయ్యాలండి. ఇందాకనే ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను. ఫ్లేమ్ ఆఫ్లో ఉండక వెయ్యరాదు. ఇప్పుడు దీన్ని వేరే దాంట్లోకి పాలతాలికల పాయసం, సేమియా పాలతాలికల పాయసం రెడీ అండి. ఇప్పుడు వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందామండి. అదేనండి ఇంతేనండి. సేమియా పాలతాలికల పాయసం రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇంత క్రితం ఒకటి ప్లెయిన్ కోవా స్వీట్స్లో వాడేందుకు అట్లా చేయాలని చేశాను. ఆ లింక్ కూడా నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ వీడియో. నా లింక్ కింద కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతానండి.